Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీకి 175 సీట్లు సాధ్యమేనా? జగన్ మైండ్ గేమ్లో భాగమేనా? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల ముందే రాజకీయాలు వేడెక్కాయి. జగన్ గేరు మార్చాలంటూ వైసీపీ ప్రజాప్రతినిధులకు చేసిన సూచన, 175 సీట్లు కొట్టలేమా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై సొంత పార్టీ వైసీపీలోనే ఓ రేంజ్లో చర్చ జరుగుతూ ఉండగా మిగతా పార్టీల్లో సైతం కలకలం రేగుతోంది. గతంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు తమకు 160 సీట్లు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే జగన్ 175 సీట్ల వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు పాలనపై దృష్టి పెట్టిన జగన్ ఇకపై పార్టీపై దృష్టి పెట్టి ఎన్నికల రాజకీయాలు మొదలుపెట్టేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలు తమకు ప్రతికూలంగా మారకముందే అప్రమత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన పార్టీ శ్రేణులకు గేర్ మార్చాలంటూ పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రగిల్చే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. ఈ మధ్య జరిగిన వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముఖ్యంగా ఏపీలో 2019 ఎన్నికలలో సాధించిన 151 సీట్లను కాపాడుకోవాలని, అదే సమయంలో 175కు 175 సీట్లు సాధించలేమా అంటూ వైసీపీ నేతలకు ఆయన చేసిన ప్రశ్నతో వారంతా అవాక్కయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనే జనంలోకి వెళ్లి పాజిటివ్ ప్రచారం చేయాలని కోరుతున్న జగన్ 175 సీట్లు గెలుచుకోలేమా అంటూ అడగడంపై వైసీపీ నేతల్లో చర్చ మొదలైంది. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చే ఎన్నికలలో తాము 160 సీట్లు గెలుచుకోవడం ఖాయమని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన అప్పట్లో రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. గత ఎన్నికలలో కేవలం 23 సీట్లకు పరిమితమైన టీడీపీ ఏ ధైర్యంతో 160 సీట్లు సాధిస్తామని చెప్పుకుంటుందనే చర్చ సాగింది. దీనిపై వైసీపీ నేత సజ్జల కూడా స్పందించారు. టీడీపీ 160 సీట్లు సాధిస్తామని ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. దీంతో వైసీపీలో సైతం ఈ వ్యాఖ్యలపై చర్చ జరిగినట్లు అర్థమైంది. మిగతా పార్టీలు సరేసరి. ఏపీలో ఎన్నికలకు 2 ఏళ్ల ముందే జనంలోకి వెళ్లాలనుకోవడం, 160 సీట్లంటే 175 సీట్లని నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే ఇదంతా మైండ్ గేమ్లో భాగమేనని ఇట్టే అర్థమవుతోంది. లేకుంటే రాష్ట్రంలో వైసీపీ గత ఎన్నికలలో సాధించిన 151 సీట్లే ఓ రికార్డు అయితే దానిని ఎలా కాపాడుకోవాలో తెలియక మదనపడుతూ ఉంటే ఇప్పుడు 175 సీట్లంటూ జగన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో వైసీపీపై పైచేయి సాధించడం అటుంచి గట్టి పోటీ ఇస్తుందో లేదో తెలియని టీడీపీ 160 సీట్లు సాధిస్తామని చెప్పుకోవడం కూడా మైండ్ గేమ్లో భాగంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉంటే వైసీపీ సర్కార్పై ప్రజా వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. అయితే అంతే వేగంగా దానిని సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీ విఫలమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికలలో వైసీపీ భారీగా సీట్లు కోల్పోయినా అధికారం నిలబెట్టుకుంటుందనే అంచనాలే ఉన్నాయి.